హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీలు నెటిక్స్ ఈ వీడియోలో మనం షీహల్క్ ఎపిసోడ్ సిక్స్ ఎక్స్ప్లెనేషన్ బ్రేక్ డౌన్ చూద్దాం జెనిఫర్ చిన్నప్పుడు ఫ్రెండ్ అయినా లూలుకి మ్యారేజ్ సెట్ అవ్వడంతో జన్ని ఇన్వైట్ చేస్తుంది ఇన్వైట్ చేయడమే కాదు బ్రైడ్స్ మెయిడ్గా కూడా ఉండమంటుంది ఇద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అయినా సరే అంత ఫ్రీక్వెంట్గా మాట్లాడుకోకపోవడంతో వీళ్ళ మధ్య లిటిల్ బిట్ ఆఫ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది జెన్ లీవ్ పెట్టడంతో ఆఫీస్లో ప్రస్తుతం జెన్ హ్యాండిల్ చేయాల్సిన కేసెస్ని మ్యాల బుక్ అండ్ నిక్కీ కలిసి హ్యాండిల్ చేస్తూ ఉంటారు డిజైనర్ లుక్ చేసిన వన్ ఆఫ్ ది డ్రెస్సెస్ వేసుకుని హల్క్ ఫామ్లో తన ఫ్రెండ్ మ్యారేజ్ ఈవెంట్లో ఎంట్రీ ఇస్తుంది జెన్ ఈవెంట్లో ఫోకస్ అంతా పెళ్లి కూతురు మీద కాకుండా జెన్ మీద ఉండడంతో లూలు వచ్చి జెన్ని రిక్వెస్ట్ చేస్తుంది నా మ్యారేజ్కి నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి నువ్వు కాదు సో దయచేసి పెళ్ళి అయ్యే వరకు నువ్వు నార్మల్ హ్యూమన్ ఫామ్లోనే ఉండు అని ప్రామిస్ వేయించుకుంటుంది జీఎల్కే ఆఫీస్లో మ్యాలరీ దగ్గరికి ఒక డైవర్స్ కేసు వస్తుంది మిస్టరీ మార్టల్ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనమాట ఫ్యూచర్ మూవీస్లో కూడా ఈ క్యారెక్టర్ కనిపిస్తాడు బేసికల్లీ మనోడి పవర్ ఏంటంటే చా ఉండదు ఎలాంటి వేస్లో చనిపోయినా ఏం చేసినా చా ఉండదు రీజనరేట్ అవుతూనే ఉంటాడు బుల్లెట్స్ బాంబులాస్ రేడియేషన్ లిటరలీ యూ నేమ్ ఇట్ హీ గాట్ ఇట్ అన్నమాట వల్వరిన్ అండ్ డెడ్ కన్నా ఈ క్యారెక్టర్కి రీజనరేషన్ పవర్ ఎక్కువ హీఈస్ అన్కిలబుల్ ఇదంతా కామిక్స్లో బట్ లైవ్ యాక్షన్లో ఈ క్యారెక్టర్కి ఎంత ఎక్స్టెంట్ వరకు పవర్స్ ఇచ్చారో తెలియదు పాయింట్ రిమెంబర్ ఏంటంటే చావ్ అయితే ఉండదు కానీ ఫైట్ చేసేంత సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ కూడా ఉండదు ఈ క్యారెక్టర్కి చాలాసార్లు చనిపోవాలని సూసైడ్ చేసుకుంటాడు కామిక్స్లో బట్ ఏం చేసినా చావలేదు మేబీ తన లైఫ్కి ఏమైనా పర్పస్ ఉందేమో అని చెప్పి తనకి ఉన్న పవర్స్ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసి కొన్ని నాస్టీ పనులు చేస్తాడు లేటర్ ఆన్ మంచిగా మారి ఎవెంజర్స్ టీంలో జాయిన్ అవుతాడు అండ్ మిస్టర్ ఇంబార్టల్ ఒక మ్యూటెంట్ డే బై డే ఎంసీలో మ్యూటెంట్స్ని ఎక్కువ చూపిస్తున్నారు ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే టోనీ స్టార్క్ అండ్ రీడ్ రిచర్డ్స్ ల్యాబ్లో ఏవైనా ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు అది మిస్టర్ ఇమ్మోర్టల్ మీద ప్రయోగించేవారు లైక్ హిజ్ అ టెస్ట్ సబ్జెక్ట్ అన్నట్టు చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ని వాళ్ళ సక్సెస్కి కారణం ఏంటని అడిగినప్పుడు స్ట్రాంగ్ రిలేషన్స్ అండ్ నెట్వర్క్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని చెప్తారు ఫ్రెండ్స్ అండ్ కోలీగ్స్తో నెట్వర్క్ బిల్డ్ చేసుకుని మనం మన లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ ఇంపార్టెన్స్ ఎలా తెలుసుకోవాలి ఇలాంటి లైఫ్ ప్రిన్సిపల్స్ అన్ని నెవర్ అని బుక్లో క్లియర్గా పోట్రేజ్ చేస్తారు ఎఫ్ఎం వాళ్ళు ఈ బుక్ని ఆడియో రూపంలో అది కూడా తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నారు మనము మన సర్కిల్లో ఉండే వ్యక్తులతో ఏ విధంగా సన్నిహితంగా ఉంటాము మరియు మన సంబంధాలు మన కళలను నెరవేర్చడానికి ఎలా సహాయపడతాయి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ ఒక్క ఆడియో బుకే కాదు కుకోఎఫ్ఎంలో మనకి టెన్ థౌజండ్ ప్లస్ ఆర్స్ కంటెంట్ ఉన్న డిఫరెంట్ జానర్ ఆఫ్ ఆడియో బుక్స్ డిఫరెంట్ ఇండియన్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా ఆ లింక్ క్లిక్ చేసి ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎంఎల్ ఫిఫ్టీ అని మన కూపెన్ యూజ్ చేస్తే మీకు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో త్రీ నైంటీ నైన్ కాస్త వన్ నైంటీ నైన్కి అవైలబుల్ అవుద్ది అంటే ఎలా చూసుకున్నా రోజుకి వన్ రూపీ కన్నా తక్కువే పడుతుంది సో ఇంక లేట్ చేయకుండా కుక్ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి మిస్టరీ మార్తలు చెప్పే మాటలు ఏమీ కూడా మ్యాలరీ బుక్ నమ్మదు ఈ సిరీస్లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద క్యారెక్టర్ మ్యాలరీ మ్యాలరీకి తన పాయింట్ని ప్రూవ్ చేయడానికి గ్లాస్ బ్రేక్ చేసుకుని బిల్డింగ్ నుండి దూకేస్తాడు ఇక్కడ కార్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని కానీ మీరు స్కాన్ చేసినట్లయితే ది వెస్ట్ కోస్ట్ ఎవెంజర్స్ అని కామిక్ బుక్ అవైలబుల్ అవ్వద్ది పైనుండి కింద పడిన తర్వాత డబ్బలన్నీ దులిపేసుకుని పైకొచ్చేస్తాడు సో బేసికలీ మిస్టర్ ఇంపార్టెంట్ ఏకే క్రేగ్ హాలిస్ ఏం చేశాడంటే మల్టిపుల్ విమెన్ని మల్టిపుల్ అకేషన్స్లో పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయ్యాక కాన్ఫ్లిక్ట్స్ కాన్ఫ్లిక్స్ రావడంతో వాళ్ళని వదిలేశాడు అందరినీ ఒకేసారి మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పలేదు డిఫరెంట్ అకేషన్స్ డిఫరెంట్ టైమ్స్ అండ్ డిఫరెంట్ కల్చర్స్ అన్నమాట అబ్జర్వ్ చేస్తే దాంట్లో వన్ ఆఫ్ ద లేడీ ఇండియన్ క్రేగ్ హోలీస్ పుట్టి ఎన్ని ఇయర్స్ అయిందో రివీల్ అయితే చేయలేదు పెళ్లి చేసుకున్న వాళ్ళని వదిలించుకోవడానికి తినకున్న పవర్స్ని అడ్వాంటేజ్గా యూజ్ చేసుకుని ఫేక్ డెత్ సినారియోస్ని క్రియేట్ చేసి చనిపోయినట్టు నమ్మించాడు అయితే సోషల్ మీడియా వలన మా బ్రతికే ఉన్నాడని వాళ్ళందరికీ తెలిసింది సో క్రేగ్ హోలిస్ డైవర్స్ గ్రాండ్ చేయమని మ్యాలరీ దగ్గరికి వస్తాడు యాక్చువల్లీ ఈ కేసుని జెన్ హ్యాండిల్ చేయాలి బట్ తను లీవ్ కాబట్టి మ్యాలరీ చూసుకుంటూ ఉంటుంది జెన్ డీల్ చేయాల్సింది సూపర్ హ్యూమన్ లా డివిజన్ కదా సో ఆబ్వియస్లీ తన ఆఫీస్కి వచ్చిన ఏ క్లయింట్ అయినా వన్ వే ఆర్ ద అదర్ సూపర్ హ్యూమన్స్తో లింక్ అయ్యి ఉంటారు క్రేగ్ హాలిస్ నైన్టీన్ ఎయిటీస్లో కొన్న యాపిల్ కంపెనీ షేర్స్ వల్ల మంచి ఫార్చ్యూన్ని చేసుకుని ఉంటాడు వాటితో డైవర్స్ సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటుంది మ్యాలరీ దాంట్లో కూడా మళ్ళీ గొడవలు వస్తాయి అందరికీ కావాల్సిన నీడ్స్ని తెలుసుకుని నిక్కి ఎలాగోలా ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తుంది జిఎల్కే ఆఫీస్లో జరిగే సీన్తో పాటు ప్యారల్గా జెన్ అటెండ్ అయిన వెడ్డింగ్ని చూపిస్తారు జోష్ అని ఒక క్యాండిడేట్ జన్ ని పరిచయం చేసుకుంటాడు అండ్ ఓవరాల్ ఈవెంట్లో వీళ్ళిద్దరూ మంచిగా మూవ్ అవుతారు ఇదే ఈవెంట్కి టైటానియా కూడా వస్తుంది టైటానియాకి దూరంగా ఉంటూ తన పని తను చూసుకుంటూ ఉన్నా జన్ని పంచ్ చేసి ప్రొవోక్ చేస్తుంది టైటానియా జన్ గా మారి పెద్దగా ఫైట్ కూడా చేయదు లిటరలీ టూ పంచెస్ ఇస్తుంది బట్ టైటానియా చేసిన స్టంట్ల వల్ల తనకే పళ్ళు రాలతాయి అక్కడి నుండి వెళ్ళిపోద్ది తను జెనిఫర్ అండ్ టైటానియా మధ్య జరిగే ఈవెంట్స్ కూడా లేటర్ ఆన్ మిగతా మూవీస్కి కనెక్ట్ అవుతాయి ఎందుకంటే అకార్డింగ్ టు కామిక్స్ బ్యాటిల్ వరల్డ్లో టైటానియాకి డాక్టర్ డూమే పవర్స్ని ఇస్తాడు లైవ్ యాక్షన్లో జెనిఫర్ అండ్ టైటానియా మధ్య జరిగే కాన్ఫ్లిక్స్లో ఎప్పుడూ టైటానియా ఓడిపోతుంది కాబట్టి తను జెన్ మీద గ్రజ్ పెట్టుకుని విలన్స్కి హెల్ప్ చేయొచ్చు ఆర్ వాళ్ళ గ్యాంగ్లో జాయిన్ అయిపోవచ్చు సో టైటానియాని ఏ విలన్ స్టోరీకి కలుపుతారో చూడాలి నా బెట్ అయితే డాక్టర్ డూమ్ మీదే ఉంది జిఎల్కే ఆఫీస్కి అటెండ్ అయిన వన్ ఆఫ్ ది లేడీస్ చెప్పిన వెబ్సైట్ని ఓపెన్ చేస్తారు నిక్కి అండ్ మ్యాలరీ ఈ ఇంటెలిజెంట్ కానీ వెబ్సైట్లో షీహల్క్ మీద చాలా మీమ్స్ ఆర్టికల్స్ అండ్ ప్రైవేట్ న్యూస్ ఉంటాయి కామిక్స్ ప్రకారం మ్యాలరీ ఫస్ట్ మంచిగా ఉన్నా సరే లేటర్ ఆన్ జెనిఫర్కి అండ్ తనకి డిఫరెన్సెస్ రావడంతో మ్యాలరీ విలన్స్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది జెన్కి డెత్ థ్రెట్స్ ఉన్నాయని తెలుసుకున్న నిక్కి జెన్కి కాల్ చేసి చెప్దాం అనుకున్నప్పుడు మ్యాలరీ ఆపేస్తుంది సో మ్యాలరీ క్యారెక్టర్లో కొన్ని వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి తిను కూడా ఒక నెగిటివ్ గ్రే క్యారెక్టర్ అవ్వచ్చు అని క్రెడిట్ సీన్ లేదు కానీ క్రెడిట్ సీన్ లాంటిదే ఒక సీన్తో ఈ ఎపిసోడ్ని ఎండ్ చేశారు ల్యాబ్లో సిరింజ్కి నీళ్లు మారుస్తారు ఎవరు పక్కనే పాత విరిగిపోయిన నీడులు ఉంటుంది రెక్కింగ్ క్రూలో ఒక క్యాండిడేట్ అదే టాడ్ అని మనకు తెలుసు అనుకోండి హల్క్ బ్లడ్ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు కదా టాడ్ యూజ్ చేసిన విరిగిపోయిన నీడుల్ని మనం టేబుల్ మీద చూడొచ్చు సో ఇప్పుడు ఆ అన్నోన్ పర్సన్ ఎవరో నార్మల్ నీడిల్ని వైబ్రేనియం నీడుతో రిప్లేస్ చేశారు సో రెక్కింగ్ క్రూ మెంబర్స్ ఈ ల్యాబరేటరీని రన్ చేసే ఒక మాస్టర్ మైండ్ కోసం పనిచేస్తున్నారు ఈ ల్యాబ్ని నడిపిస్తున్న వాళ్ళే ఇంటెలిజెన్షియా వెబ్సైట్ని కూడా నడిపిస్తూ ఉండొచ్చు అందుకే స్క్రీన్ మీద హల్కింగ్ అని యూజర్కి మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని మెసేజ్ ఒకటి వస్తుంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో శామ్యూల్ స్టన్స్ ఏకే ద లీడరే వెనకుండి ఇదంతా నడిపిస్తూ ఉండాలి వన్ మోర్ థింగ్ ఏంటంటే జోష్ అండ్ జెనిఫర్ కూర్చుని ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నప్పుడు ఆ లైవ్ ఫుటేజ్ని ఈ ల్యాబ్లో మానిటర్ చేస్తూ ఉంటారు సో ఆ వెడ్డింగ్లో ఎవరో ఒకరు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి జన్ దగ్గరికి వచ్చి నైస్గా మాట్లాడిన జోష్ని కూడా మనం నమ్మలేం వాడు ఇంటెలిజెన్షియాలో మెంబర్ అవ్వచ్చు ఇప్పుడు షీ హల్క్ సిరీస్లో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా కెప్టెన్ అమెరికా న్యూ వరల్డ్ ఆర్డర్ మూవీకి కనెక్ట్ అవుతాయి ద లీడర్కి షీ హల్క్ బ్లడ్ ఎందుకు కావాలి ఇంటెలిజెన్షియా గ్రూప్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు న్యూ వరల్డ్ ఆర్డర్ మూవీ సోలో హల్క్ ప్రాజెక్ట్కి ఎలా లింక్ అవ్వబోతుంది ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మా నెక్స్ట్ వీడియో అయినా కెప్టెన్ అమెరికా న్యూ వరల్డ్ ఆర్డర్ డీ కోడెడ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ వీడియో కూడా ఆన్ ద వే త్వరలో అప్లోడ్ అవుద్ది మా ఛానల్లో సో స్టేట్ యూన్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎట్ ద రేట్ మూవీ లొనాటిక్స్ సైనింగ్ ఆఫ్ మీ మూవీ లూనాటిక్స్